ये मेरा जहा, ये मेरा घर, मेरा आसिया। रोहित ब्रो, మీరు నాలుగు మ్యాచ్లు ఆడిరు, మేము నాలుగు మ్యాచ్లు ఆడినాం. మీరో రెండు గెలిచిర్రు, మేమో రెండు గెలిచినాం. మన ఇద్దరి దగ్గర మనిషికి నాలుగు ప్యాంట్లు ఉన్నాయి. ఇక ఎటు చూసినా ఇద్దరం సమానమే. కాబట్టి ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం. ఇక ఈ మ్యాచ్లో మీరు ఓడిపోర్రి, మేము మళ్ళీ మే 21న మీతో మ్యాచ్ ఉంది కదా, అల్లు ఓడిపోతాం. ఏందయ్యా మార్క్రమ్, బేసిక్గా మనకి ఇలాంటి ఫిక్సింగులు నచ్చేవా? ఏదో నువ్వే ముందు అడిగినావు కాబట్టి చెప్తున్నా. ఈ మొదటి మ్యాచే మీరు ఓడిపోర్రి, తర్వాత మ్యాచ్ మేము ఓడిపోతాం. గట్లెట్లుంటుంది రోహిత్ అన్న, ఆడేది మా హైదరాబాదులనే. పాపం టికెట్ కొనుక్కొని వచ్చిన వాళ్ళకన్నా నిమ్మలా ఉండాలి కదా. గదేం కుదరదు వ్యామార్క్రం, మనది మాట అంటే మాటే. అసలే మా ఈశాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్ మంచిగా కాక మీద ఉన్నారు. ఇంత తినిపించి మీ బౌలర్ల మీద కిష్ పెడితే వీర విహారం చేస్తారు. నువ్వు ఆగే మాక్రం అన్న, వాళ్ళనెందుకే బతిలాడు. అయినాక పొట్టి కిషాన్ పుల్ల తీసుడు ఎంతసేపే, గట్టిగా రెండు బౌన్సర్లు గుద్దితే బాల్తోటే బౌండరీకి పోతాడు. ఏంది బ్రో గంత మాట అన్నావు, నువ్వైతే బౌలింగ్కి రా, నువ్వు వేసేటప్పుడే బాల్ని చూస్తావు. నువ్వు వేసిన బాల్ మళ్ళీ నీకు కనిపించే కనిపించేది. అయినా పోయిన మ్యాచ్లా నీ బౌలింగ్లా రానా కొట్టిన కొట్టుడికి అసలు నువ్వు ప్లేయింగ్ లెవెల్లో ఉండవు. నేను ప్లేయింగ్ లెవెల్లో ఉన్నపోడేంది, అయినా నేను బౌలింగ్ కాదు బ్యాటింగ్ కూడా మంచిగానే చేస్తా. మొన్నటి మ్యాచ్లా మీ సూర్యకుమార్ యాదవ్ అన్న ఇన్నో కొట్టిండు, కానీ నేను మొదటి మ్యాచ్లో ఆర్ఆర్ మీద కొట్టిన రన్స్ కొట్టలే మీ సూర్యకుమార్ యాదవ్ మొదటి మూడు ఇన్నింగ్స్లల్లా. ఇది మంచిగానే ఉంది వ్యా, మీరు లొల్లి పెట్టుకొని మధ్య నన్ను బజార్లకు ఎందుకు గుంజుతారు వ్యా. అయినా మొన్నటి కేకేఆర్ తోటి మ్యాచ్లా కెప్టెన్ నేనే చేసిన, మళ్ళా ఈసారి కూడా ఈ మ్యాచ్లో నన్నే కెప్టెన్ చేసిరు అనుకో, పర్ ప్లేలోనే మీరు రెండు పుల్లలు తీసేసినాం అనుకో, ఇక మిగతా మీ బ్యాట్స్మెన్లకు వచ్చిన రన్నులు మా టీంలో ఒక్కడే కొడతాడు. అయినా మీదల్లా బ్యాటింగ్ ఏముందా, అదల్లా బ్యాటింగ్ ఏముందా? ఒక్కసారి పేరు చూడు సూర్యాబాయ్, బోర్బండ బ్రూక్స్. మొన్ననే 2023లో ఫస్ట్ సెంచరీ చేసిన కేకేఆర్ బౌలర్లా వీణ వాయించిన, అసప్పుడు వాళ్ళు ఇంకా మర్చిపోనే మర్చిపోలేదు. తమ్ముడు బ్రూక్స్, నువ్వు ఎక్కువే మాట్లాడక, నువ్వు చిన్నపిల్లగానివని కావ్యక్క నిన్ను ఏ లుల్లకు పోకుండా చూసుకోమంది. మళ్ళా నువ్వు అందరితోటి పంచాయతీ పెట్టుకుంటే నన్ను కంట్ల పెట్టుకుంటుంది. అగో బహుమాన ఫోన్ చేస్తాండి, ఏంది సౌత్ ఆఫ్రికా ఏమైనా పనిపడ్డదా? ఏంది హలో అన్న, ఎట్లున్నవే? ఏం చెప్పాలే తమ్మి నా బాధ, మిమ్మల్ని ఐపీఎల్ 10కో పరకకో కొన్నారు, మంచిగా మీ చేతిలో 4 రూపాయలు ఉన్నాయి, నన్ను ఎవ్వరు కొనలే. మందు తాగుదామంటే కూడా రూపాయి లేదు. ఇప్పుడే హైదరాబాద్లో దిగి నీకు ఫోన్ చేస్తున్నా. ఈరోజు పక్కా మ్యాచ్ ఎస్ఆర్హెచ్ఏ గెలుస్తుంది, నాకు కొంచెం మందు ఓపి తమ్మి. అన్న నీ బాధ చూస్తే నాకు కూడా అట్లనే అనిపిస్తుంది, కానీ ఏం చేయాలనే, కావ్య కిచ్చుడే తక్కువ ఇచ్చింది, అందులో అందరినీ చూసుకోమంది, ఇక నీకు మంది ఎడబోయన్నే. అవు తమ్మి, గట్ల అంటే ఎట్లా తమ్మి, నేను ఐపీఎల్కి ఆడపిల్ల సొంటోని, నాకు పెడితే చెడిపోతు తమ్మి. మీరే కాదు ఐపీఎల్ అయిపోయే దాకా ఎక్కడ మ్యాచ్లు ఉంటే అక్కడికి పోతా, అక్కడ కెప్టెన్లను దావత అడుగుతా, తాగుతా, మంచిగా మ్యాచ్ గెలవాలని ఆశీర్వదిస్తా. నేను చెప్పిన టీమే గెలుస్తుంది, నాకు మందు తాగిపించిన టీమే గెలుస్తుంది. ఓకే అన్న, కావ్యాకి ఇచ్చిన పైసలు సరిపోకున్నా సరే నా జేబులోకి వెళ్ళి అయినా పెట్టుకుంటా, నీకు మందు తాగిపిస్తా, మ్యాచ్ అయితే మనమే గెలవాలి. అరే నువ్వు చూడు తమ్మి, నాకైతే ముందు తాగిపించి చూడు. పోయినసారి T20 వరల్డ్ కప్ ఫైనల్లా ఇంగ్లాండ్ ఎట్లా గెలిచింది అనుకున్నావు? వాళ్ళు నాకు మందు తాగిపిస్తే నేను మంచిగా వాళ్ళని ఆశీర్వదించిన, అందుకనే గెలిచింది. నువ్వు కూడా మంచిగా మందు తాగిపి, మంచి దీవెన పెడతా, నువ్వు దిల్కుష్ ఉండు తమ్మి. వీడియో చూసుడు కాదు తమ్ముళ్ళు, బహుమా ఫ్యాన్స్ అంటే ఎట్లుండాలి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అందరం కూర్చుని తాగుదాం.